वेलकम टू मॉम्स मैजिक चैनल नेनु मी स्वप्न ई रोज मनमु रबड़ी केक एला तैयार चेसुकोवालो चूद्दाम। फर्स्ट टाइम ना चैनल चूस्तुन्नट्लयिते ई चैनल नी सब्सक्राइब चेसुकोंडी, लेटेस्ट नोटिफिकेशन्स कोसम पक्कने उन्न बेल आइकन नी कूडा प्रेस चेयंडी। నేను ఒక పెద్ద గిన్నె తీసుకున్నాను, అందులో కొన్ని వాటర్ వేసి అందులో ఒక స్టాండ్ లాని ఒక ప్లేట్ గాని పెట్టుకొని మనము ప్రీ హీట్ చేసుకుందాం సిమ్ లో పెట్టుకొని। ఈ లోపు మనము ఒక బౌల్ తీసుకొని అందులో ఒక ఫుల్ కప్పు మైదా వేసుకుందాము, అలాగే 3/4 కప్పు షుగర్ పౌడర్ వేసుకుందాము। అందులో కొద్దిగా बेकिंग सोडा अलागे 1.5 टी स्पून बेकिंग पाउडर कोद्दिगा इलाची पाउडर वेसुकुंदामु। मनम एसेंस एदी वेयट्लेदु काबट्टी कोंचेम इलाची फ्लेवर बागुंटुंदनि वेस्तुन्नानु। बागा मिक्स चेसुकुंदाम। ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా పెరుగు వేసుకుందాం। త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ సరిపోతుంది। అలా పెరుగు వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాము। అలాగే కాచి చల్లార్చిన పాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ లంప్స్ అనేది రాకుండా బాగా మిక్స్ చేసుకుందాం। పిండి బాగా సాఫ్ట్ గా అయ్యి జారుగా అయ్యేలాగా కలుపుకుందాము। ఒక్కసారి పోసేసామంటే పిండి అంతా ఉండలు కట్టేస్తుంది, అందుకని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకుందాం। ఒక ఈ గ్లాస్ సరిపడా మిల్క్ సరిపోతుంది। అలా బాగా మిక్స్ చేసుకుందాం। ఈ కేక్ బ్యాటర్ అనేది మనం ఎంత మిక్స్ చేస్తే అంత సాఫ్ట్ గా పొంగుతుంది కేక్। అలా మిక్స్ అయిన తర్వాత మనం ఇందులో మన నెయ్యి కాని సన్ ఫ్లవర్ ఆయిల్ కాని బటర్ కాని ఏదైనా వేసుకోవచ్చు। అది ఒక హాఫ్, ఇప్పుడు నేను ఇంకా ఒక గ్లాస్ చూపించాను కదా, అందులో హాఫ్ సరిపోతుంది, కొంచెం తక్కువ కూడా వేసుకున్నా పర్లేదు। అలా బాగా మిక్స్ చేసుకుని మీరు ఒక 4-5 టైమ్స్ ఇలా కేకులు తయారు చేశారు అనుకోండి, తర్వాత మీరు కొలతలు లేకుండా ఈజీగా కేక్స్ చేసుకోవచ్చు। అలా మనం కేక్ బ్యాటర్ వేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకున్నాను, అందులో నెయ్యి రాసి ఈ కలిపిన బ్యాటర్ ని వేసుకుంటున్నాను। అలాగే ఒకసారి కింద ట్యాప్ చేద్దాము, మధ్యలో ఎయిర్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది। అలా ముందుగా ప్రీ హీట్ చేసుకున్నాం కదా, మనం అందులో ఇప్పుడు పిండి వేసుకున్న గిన్నెని పెట్టుకుందాం। అలా పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక 20 నిమిషాల పాటు కుక్ అవనిద్దాము। మధ్య మధ్యలో తీసి చూసారంటే స్టీమ్ ఎక్కువ బయటికి వచ్చేస్తుంది, కుక్ అవడానికి టైం పడుతుంది। అలా ఒక 15 మినిట్స్ తర్వాత చూసుకుందాము। ఈ లోపు మనము పక్కన స్టవ్ పైన 1/4 లీటర్ పాలు తీసుకున్నాను। ఆ పాలు సగం అయ్యే వరకు మరిగిద్దాం। ఒకవేళ మీరు క్రీమ్ మిల్క్ తీసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగా వస్తుంది, లేదు నార్మల్ మిల్క్ ఏదొరికే అనుకోండి, అవి కొంచెం ఎక్కువగా మరిగిస్తే సరిపోతుంది। అలా మీగడ కట్టకుండా మనం కలుపుతూ మరిగించుకుందాం। అలా నెమ్మదిగా కలుపుకుంటూ మరిగించుకుందాము। ఈ లోపు మనము కేక్ రెడీ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము। మనం ఏదైనా టూత్ పిక్ కానీ నైఫ్ కానీ ఏదైనా
పెట్టి చూసుకున్నాం అనుకోండి, ఒకవేళ పిండి వాటికి అంటుకుందంటే ఇంకా కుక్క అవ్వాలి, లేదంటే కేక్ రెడీ అయినట్టు. సుమారు మనం వేసుకున్న బ్యాటర్ సైజుని బట్టి ఇప్పుడు ఈ మరుగుతున్న పాలల్లో మనము ఒక 1/4 కప్పు షుగర్ వేసుకుందాం. అలాగే కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకుందాము. వేసుకుని బాగా మిక్స్ చేసుకుని కొంతసేపు మరగనిద్దాం. ఇలా నేను బాదం 5-6 అవర్స్ నానబెట్టుంచాను. ఈ బాదం తోలు తీసేసి మిక్సీ జార్లో వేసుకుందాము. ఈలోపు ఒకసారి మరీ కేక్ చూసుకుని ఇంకా కొంచెం పిండి అంటుకుంటుంది కదా, ఇంకో 5 మినిట్స్ కుక్ అవనిద్దాం. ఈ బాదం మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, వీటిని గ్రైండ్ చేసుకుందాము. బాగా ఫైన్ పేస్ట్ అవసరం లేదు, నార్మల్గా అలా క్రష్ చేసుకుంటే సరిపోతుంది. అది మరుగుతున్న పాలలో వేసుకుని బాగా కలుపుకుందాం. ఇలా నానబెట్టిన బాదం అనేది ఫ్లేవరు బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, పిల్లలకి చాలా మంచిది. బాదం ఎక్కువగా వాడడం వల్ల డైలీ నానబెట్టిన బాదం ఇవ్వడం మంచిది. అలాగే బాగా మిక్స్ చేసుకుంటూ, అలాగే కేక్ ఒకసారి చెక్ చేసుకుందాము. రెడీ అయిపోయింది, చాకుకి ఏమీ అంటుకోలేదు కాబట్టి. మరొకసారి పాలు బాగా మిక్స్ చేసుకుని కేక్ తీసి పక్కన పెట్టుకుందామండి. చూసారు కదా ఎంత అది సాఫ్ట్ సాఫ్ట్గా వస్తుంది. మీరు ఇలా స్టీమ్ కుక్ అవసరం లేదా. ఇలా పాలు బాగా చిక్కబడిన తర్వాత మనము కుంకుమ పువ్వుని కొద్దిగా పాలల్లో నానబెట్టుంచాను, అది కూడా వేసుకుందాము. కొంచెం ఈ సాఫ్ట్గా వచ్చిన కేకుని మనము ఉంచితే ఇదే బౌల్లో ఉంచవచ్చు, లేదా సర్వింగ్ బౌల్లో కూడా తీసుకోవచ్చు. అలా షిఫ్ట్ చేసుకున్నాం కదా సర్వింగ్ బౌల్లోకి. ఇప్పుడు ఇందులో మనము ఈ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పాలు, ఇదంతా రెడీ అయింది. ఈ మిశ్రమాన్ని ఈ మొత్తం కేక్ బ్యాట్ పైన వేసేసుకుందాం. అలా మొత్తంగా మనం వేసేసుకుని ఇప్పుడు మనము నైఫ్ తోటి కొంచెం ఆ కేక్ పైన కొంచెం లైట్గా ఘాట్లు పెడదాము. ఎందుకంటే మనం ఈ బ్యాటర్ వేసుకున్నాం కదా మిల్క్ది, ఇది కేక్ లోపల వరకు పీల్చుకుంటుంది అన్నమాట. కేకు బాగా పీల్చుకుని చాలా సాఫ్ట్గా వస్తుందన్నమాట. అలా పెట్టుకున్న తర్వాత మనం బాదం పిస్తా కట్ చేసి పెట్టుకుని వాటిని కూడా దీనిపైన వేసుకుందాం. అలా స్టీమ్ కుక్కే అవసరం లేదు, మీరు నార్మల్గా కూడా, ఫస్ట్ టైం నేను ఇంతకుముందు ఒక వీడియోలో చేసి చూపించాను కదా కేక్, అలా కూడా చేసుకోవచ్చు. అలా చేసుకుని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఈ మిల్క్ది చేసుకొని వేసుకోవచ్చు. రబడీ కేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని నైఫ్తో కట్ చేసుకుని పీసెస్ పీసెస్గా సర్వ్ చేసుకోవచ్చు. అలా మనము కేక్ లాగాను ఉంటుంది చూడడానికి, ఈ జ్యూస్ అంతా బాగా కేక్ పీల్చుకుని చాలా సాఫ్ట్గా వస్తుందన్నమాట. కొంచెం స్పెషల్ టేస్ట్ ఇది, నార్మల్ కేక్స్ కంటే కొంచెం భిన్నంగా ఉంటుంది. చూశారు కదండి రబడీ కేక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని